జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయటం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మద్దతుగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు తమకే దక్కుతాయని ఆశపడిన యువతకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఉద్యమ సెంటిమెంట్తో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి తీరని శోకాన్ని మిగిల్చారని ఆరోపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ యువతను నైవంచనకు గురి చేస్తోందని చెప్పారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి అమలుకు ఎందుకు నోచుకోవటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చిన యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం చేస్తా ఉన్నాం. ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది, తెలంగాణ యువత అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు, డేట్లతో సహా నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, కానీ ఆ జాబ్ క్యాలెండర్ లో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా, ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో బతుకు మారాలా, నిజమైనటువంటి మార్పు రాలా? మార్పు వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం పోయి మరి రేవంత్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది, అదొకటే మార్పు. గులాబీ జెండా పోయి ఈరోజు చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ మార్పు రాలా.